హలో, అందరికీ నమస్కారం అండి. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం పర్ఫెక్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకొని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మనకి కేక్ని ఓవెన్ లేకపోయినా బ్లెండర్ లేకపోయినా ఇలా స్పాంజ్లా ఫ్లఫీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీని ప్రిపరేషన్ చూద్దాం. దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోవాలండి, లేదంటే మందపాటి గిన్నె అయినా తీసుకోవచ్చు. తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మన స్టవ్ పైన ఉండే స్టాండ్ని బేస్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని మనం దీన్ని సాల్ట్ వేడయ్యే వరకు ఉంచేద్దాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. దానికోసం మనం ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా అండి. ఒక కప్పు మైదాపిండికి 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఈ మైదాపిండిని ఇలా జల్లిట్లో వేసేసుకొని జల్లించుకోవాలి. మొత్తం కూడా జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఆ తర్వాత ఇది పంచదార పౌడర్ అండి. పంచదార పౌడర్ కూడా మొత్తం ఈ జల్లెట్లో వేసేసుకొని దీన్ని కూడా చక్కగా జల్లించుకుందాం. ఏమన్నా పంచదార పలుకులు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి మిగిలిపోతాయి జల్లెట్లో. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి. 1 చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సమంగా మొత్తం కూడా ఇవి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత మనం 1/2 కప్పు ఆయిల్ లేదా నెయ్యి బటర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇది వెనిలా వెసెన్స్ అండి. ఇది 2-3 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది. వెనిలా వెసెన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కూల్ మిల్క్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం మిక్సీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా కూల్ మిల్కే తీసుకోవాలి. లేకపోతే పర్లేదండి, మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఈ మొత్తం కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం వెంటనే తీసేసుకోవద్దు. ఇలా చేస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ముందుగా తీసుకున్న ఈ పిండి ఉంది కదండి, మనం ఇందాక కలిపెట్టుకున్న ఈ పిండిని మనం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ ఇది కూడా మనం చాలా క్రీమీ స్ట్రక్చర్ బాగా వచ్చేలాగా ఇది మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటూ ఉండాలండి. 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా వేసుకొని ఇలా పట్టుకోవాలండి. ఈ మిక్సీ జార్లోని బ్లేడ్స్ మనకి ఎప్పుడు కూడా రివర్స్లో తిరగకుండా చూసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో తిరిగేలాగా చూసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా వస్తుందండి రివర్స్లో తిరిగితే. కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ మిక్సీ అయినా లేదా బ్లెండర్ అయినా కానీ మనకి ఒకే డైరెక్షన్లో తిరిగేలాగా చూసుకోవాలి. మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. ఒకసారి ఇది చూద్దాము. ఇది మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. ఇందాక మనం మిగిల్చినటువంటి కూల్ మిల్క్ ఉన్నాయి కదా, ఈ కూల్ మిల్క్ కూడా ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందండి. మనకి ఇలా చూస్తే మనకి దోశపిండి ఎలా ఉంటుందో అలా ఉంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం బేకింగ్ ట్రే ఒకటి తీసుకోవాలండి. బేకింగ్ ట్రే లేకపోయినా కానీ పర్లేదు, ఎలాంటి ఏ గిన్నె ఉన్నా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నెయ్యి తీసుకొని మనం అది బౌల్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదాపిండి తీసుకొని ఈ నెయ్యి పైన కూడా జల్లుకుంటూ మొత్తం అది కూడా మొత్తం అప్లై అయ్యేలాగా చూసుకొని ఎక్సెస్ పిండి ఏమన్నా ఉంటే మనం పక్కకి తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ కేక్ బ్యాటర్ని మొత్తం కూడా మధ్యలో నుండి ఇలా
పోసేసుకోవాలండి. ఒక చివరగా పోయొద్దు, మధ్యలో నుంచి పోసేసుకొని మనం ఒక 2-3 టైమ్స్ ఈ కేక్ ఈ బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. దానివల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ మనకి పోతాయండి, కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది తీసేసుకొని మనం ఇందాక వేట్ చేసుకున్నటువంటి సాల్ట్లో కాలకుండా చక్కగా అమర్చుకోవాలండి. మంటని మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 20 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి. మనకి మంచిగా పొంగి కనిపిస్తూ ఉంది కదా. ఇది అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ని ఇలా గుచ్చాలండి. ఇలా గుచ్చితే దానికి అంటుకుంటే మనకి అవనట్టు, అంటుకోకుండా వస్తే అయినట్టు. అంటుకుంది కాబట్టి ఇంకా ఇది అవలేదు. ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి చూద్దామండి. మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ ఇది ఒకసారి చూద్దామండి. టూత్ పిక్ని గుచ్చేసి మనకి దీనికి ఏమీ అంటుకోకుండా, పిండిలాగా ఏమి అంటుకోకుండా వస్తే మనకి రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది. దీనికి ఏమి అంటుకోలే కాబట్టి మనకి పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వెంటనే దీన్ని తీసేసుకోవాలండి. ఈ ట్రేని తీసి పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా అడ్జస్ట్ని స్క్రాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని దీనిపైన బోర్లించుకొని ఆ ట్రేని ఉల్టాగా తిప్పేసుకోవాలండి. ఉల్టాగా తిప్పేసి పైన 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ప్లేట్లో ఉంటుంది. ఈ ట్రేని తీసేసుకోవచ్చు పక్కకి. చాలా బాగా వచ్చింది కదండి కేక్ అనేది. మనకి బేకరీస్లో కంటే కూడా చాలా నీట్గా వచ్చిందండి కేక్. దీన్ని ఇప్పుడు మనం అటువైపు ఒకసారి తిప్పి చూద్దాం. చాలా బాగుందండి. వీపింగ్ క్రీమ్ అనేది దొరుకుతుందండి షాప్స్లో. అది తీసుకొచ్చి దీనిపైన అప్లై చేస్తే కనుక మనకి బర్త్డే ఫంక్షన్స్లో కూడా చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి కేక్ ఎంత స్పాంజ్ లాగా ఎంత మెత్తగా ఉందో. మీరందరూ కూడా ఈ కేక్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఇది టూటీ ఫ్రూటీ అండి. ఈ టూటీ ఫ్రూటీ నేనే ఇంట్లో చేసాయండి, హోమ్మేడ్ టూటీ ఫ్రూటీ. ఇది ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తా. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ టూటీ ఫ్రూటీ అనేది బన్స్లో, జ్యూస్లో, ఇంకా కేక్స్ పైన ఉంటే పిల్లలు మల్టీ కలర్స్లో ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీతో ఈ కేక్ పైన మనం చక్కగా ఇలా వేస్తే డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి కట్ చేస్తుంటే కూడా మనకి స్పాంజ్ లాగా ఎంత బాగా ఉందో. చాలా బాగా వచ్చింది కదండి కేక్. ఇది మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియోని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మీకోసం నేను ఎన్నో చేస్తూ ఉంటాను కాబట్టి నా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా రెగ్యులర్గా చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు మొబైల్కి డైరెక్ట్గా వస్తాయండి. థ్యాంక్ యూ.